My dear friends, my dear masters and my dear gods, Patishwar Eppudu, Ilagi Sambandhinche Vadu, Pyramid Master Lagurinche, Okasari, Pyramid Master Lagurinche, Nakumatrame Telusu in Kavarki Telidan Chapter. E Bharata Desham Lo, Oka cricket team Lo, Patakondamandi player Lunter. Main players, extra players Nalgurunter. And a Nutama Pai Kotla Janabalo, Padakondamandi player Lan selectors Kuntarante. పది కోట్లకు ఒక రండి సామాన్యులుగా ఉండరువాలు అలాగే పత్రిసారు ఈ జగత్తులోని విశ్వములోని అనేక లోకాల నుండి కోటాను కోట్ల లోకాల నుండి 144000 మంది మాస్టర్లను భూమి మీదకి తీసుకొచ్చాడు ఆ మాస్టర్లే మనము లోకానికి ఒక్కరైనా కూడా కోటాను కోట్ల మంది మాస్టర్లు ఉండాలి కానీ అలా కాదు కేవలం Laksha Nalawain Algwellam and the Master Lu, E Naksha Nalawain Algwellam and the Master Lu, Woka Koti Nalawain Algwellam, Master Lu Siddham Chester and Sarchapadam Jerkin. Manam Everkuda Saman Yulkat Motamata Managurinchi Manam Tapakunda Telskova Telskunte Manatmasar and Perutunde Manasamayani Jivitani Rudha Chayam. పత్రిసారు చెప్పేవాడు మాయ అంటే సమయము అన్నాడు నాకు అర్థం కాలేదు సమయం ఏమిటి మాయ ఏమిటి అని బాగా అర్థం చేసుకుంటే ఏ క్షణం మనం వృధా చేస్తామో ఆ క్షణము మాయలో పడిపోయినట్లు ఏ క్షణం మనం ఈ ఆత్మతో కలిసి ఉండమో దూరంగా ఉంటామో ఆలోచన స్థితితో ఉంటామో మనం ఆ క్షణం మాయలో పడిపోయినట్లు మనతో మనం ఉండడం అంటే కళ్ళు మూసినా తీసినా ఆలోచన రహిత స్థితిలో ఉండాలి ఎక్కడ ఉన్నామో అక్కడ మన మనసు ఆ క్షణం మనతోనే ఉండాలి అలా మనకు చిన్న చిన్న పదాలతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు మన గురువుగారు పత్రిసారు చెప్పేవాడు పిరమిడ్ మాస్టర్లది చివరి జన్మ అని ఈ పిరమిడ్ మాస్టర్లది ఎందుకు చివరి జన్మ అనే ఒక ప్రశ్న రావచ్చు ఒకసారి కర్నూల్ పక్కన పత్తికొండ ఊర్లో షిర్డి బాబా మందిరంలో రాత్రి పౌర్ణమి ధ్యానం ఉంది 10 గంటలకు రాత్రి 9 గంటలకు ఆలయం ప్రాంగణంలో కూర్చున్నాం పత్రిసారు మేమందరం సత్యనపల్లి రామారావు మాస్టర్ అక్కడ ఉన్నారు ఆయన సార్తో ఏం చెప్పాడంటే సార్ మేము ఉమ్మడివరం బాలయోగి సమాధి వద్ద ధ్యానం చేశాం కదా కోనసీమ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఆయన ఎంత గొప్ప మాస్టర్ కదా సార్ అన్నాడు అవును బాబు చాలా గొప్ప మాస్టర్ అని సార్ చప్పట్లు కొట్టాడు చిన్న బాబుగా ధ్యానం మొదలుపెట్టి 45 సంవత్సరాలు ఏక దాటిగా ధ్యానం చేశాడు అందుకే ఆయన్ని బాలయోగి అంటారు అమలాపురం దగ్గర ముమ్మడివరంలో ఆయన సమాధి ఉంది ఆయన 45 సంవత్సరాలు ధ్యానం చేసి అరిషడ్ వర్గాలు అంతం చేసుకుని అరిహంతగా ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు సార్ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఏం చెప్పాడంటే ఒకరేమో కడుపు నిండా తింటాడు వాడు ఒకటికి పెట్టాడు రెండవ వాడు వాడి వద్దకు వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా పెడతాడు మూడవ వాడు ఊరు ఊరు ఇంటింటికి వెళ్ళి అందరి కడుపు నిండా పెడతాడు అన్నాడు ఈ మొదటివాడు ఎవరంటే అరిహంత్ 45 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేసి అరిషడ్ వర్గాలు అంతం చేసుకొని అరిహంతై పైలోకానికి వెళ్ళినా మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరికీ చెప్పలేదు నోరు విప్పి ఎవరికి చెప్పలేదు మరి బోధిసత్వుడిగా పుట్టాలి బోధిసత్వుడు అంటే ఎవరు రమణ మహర్షిలాగా ఒక ఆశ్రమం స్థాపించి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నీ లోపలికి నువ్వు వెళ్ళు నిన్ను నువ్వు తెలుసుకో ఆయన ఎంత లోపలికి వెళ్ళాడంటే 7వ తరగతి చదివేటప్పుడు తిరువన్నామలకి వచ్చి 15 మెట్లు ఉన్నాయి అక్కడ కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు ఆయనకు ధ్యానము తెలియదు గురువు లేడు ఒక గోచి కట్టుకుని కూర్చున్నాడు కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు వెంకటరమణ్ అయ్యర్ కళ్ళు తీశాక రమణ మహర్షి కళ్ళు తెరవకుండా కొన్ని సంవత్సరాలు సాధన చేశాడు క్రీములు చీమలు దేహాన్ని తినేస్తున్నా ఆయన ఈ చైతన్యంలో లేడు
ధ్యాని యోగి రిషి మహర్షి. మహర్షి అయ్యాడు, భూలోకాన్ని వదిలి పైలోకాలకి వెళ్ళిపోయాడు. రమణ మహర్షి కూడా, బోధిసత్వుడు కూడా మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే, ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయని చెప్పే మైత్రేయ బుద్ధుడిగా పనిచేయడానికి భూలోకానికి రావాలి. మనమందరము మైత్రేయ బుద్ధుళ్ళు, అరిహంతులు అయిపోయినాం, బోధిసత్వుళ్ళు అయిపోయాం, బుద్ధుళ్ళగా జన్మ తీసుకున్నాం మనం. మన గురువుగారు మహా అద్భుతంగా మనల్ని అందరినీ మేల్కొల్పాడు. మనలో అనంతమైన జ్ఞానం ఉంది. నేను ఒక బిజినెస్ పర్సన్, నేను వ్యాపారం చేసేవాడిని. నేను ఏ పుస్తకం చదవలేదు, నాకే జ్ఞానం లేదు. ధ్యానం నేర్పించాడు పత్రిసారు, అంతే ఆయన చేసింది. నేను అలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే నా లోపల ఉన్న జన్మ జన్మల జ్ఞానం అంతా కూడా ఇలా బయటకు వస్తుంది. మనందరినీ మేల్కొల్పేశారు, అద్భుతంగా మన జీవితాలన్నీ స్వర్గమైపోయాయి. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మనం అప్పుడే సమయాన్ని సద్వినియోగం చేస్తాం. ఏ రోజైనా ఏ క్షణమైనా ఈ శరీరం వదిలి వెళ్ళిపోతాం. ఆ పైలోకానికి వెళ్ళాక అక్కడ ప్రశ్న మొదలవుతుంది. జననం అంటే ఆత్మ శరీరంలో ప్రవేశించటము. ఈ శరీరము ఈ ఆత్మకు ఒక మందిరం, దేవాలయం, అద్భుతమైన దేవాలయం. ఈ భూలోకంలో భౌతిక జీవితం గడపాలన్నా, ఆధ్యాత్మిక జీవితం గడపాలన్నా శరీరము తప్పనిసరి. ఈ ఆత్మనే శివుడికి ఈ శరీరం ఒక మందిరం. తిని నిద్రపోవడానికి కాదు శరీరం, ధ్యానం చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి, సజ్జన సాంగత్యం చేయడానికి, ధ్యాన బోధన చేయడానికి, ధ్యాన సేవ చేయడానికి అందుకు తీసుకున్నాం శరీరం, సద్వినియోగం చేయడానికి. ఈ శరీరం ఒక రథం. ఈ ఆత్మనే ఈ దేవుడికి ఈ భూలోకంలో తిరగడానికి ఈ రథం కావాలి. ఈ రథంలో నేను బెంగళూరు నుండి కడతాలకు వచ్చాను. ఈ శరీరం నేను, ఈ ఆత్మ దైవము నేను. ఈ శరీరము మందిరము, ఈ శరీరము రథము. అందుకు వచ్చాం భూలోకంలో. అందుకు ఈ శరీరంలో ప్రవేశించి చేయాల్సిన పని చేయక మరిచిపోయి పైలోకాలకు వెళ్ళినప్పుడు, అరే ఎంత పని అయిపోయింది, నేను చేయాల్సిన పని చేయలేదే అని మళ్ళీ పునరపి జననం. ఇంకొక జన్మ ఉండకూడదు అనుకుంటే పత్రిసారు ఏం చెప్పాడో ఆ 18 ప్రిన్సిపల్స్ తప్పకుండా, అది సిలబస్ మంది, ఒక్కటి కూడా తప్పకుండా మనం ఆచరించాలి. మన గురువుగారు ఆచార్యుడు, ఆచరించిందే బోధించాడు, బోధించిందే ఆచరించాడు. ఆయన కోరిక ఈ ఒక్క జన్మలో పిరమిడ్ మాస్టర్లందరూ ఆచార్యులు కావాలి, బ్రహ్మర్షులు కావాలి, సత్యలోకానికి చేరుకోవాలి. 2012 December 21 రాత్రి 12 నుండి సత్యయుగంలోకి ప్రవేశించామని చెప్పాడు సారు 2012. ఇప్పుడు మనం ఉన్నది కలియుగం కాదు, మనం ఉన్నది సత్యయుగం. ఆ సత్యయుగ ప్రభావంతోనే 1999 కర్నూలులో మొదటి ధ్యాన యజ్ఞం మొదలైంది. అంతకుముందు 1997-98 కర్నూలులో దసరా రోజు ఒకరోజు కలుసుకునేవాళ్ళం, ఉదయం నుంచి రాత్రి వరకు. అప్పుడు 500 పిరమిడ్ మాస్టర్లు ఉండేవాళ్ళు. 1999 5,000 పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. 40 కిందట సారు ఒక్కడే, నేను దేవుడు, నేను సృష్టికర్త అని చెప్పాడు. ఎన్ని సున్నాలున్నా ఒకటి ఉంటేనే సున్నాలకు విలువ. ఆ ఒక్కడే మన గురువు పత్రిసారు, ఆ సున్నాలే మనము. ఈ యజ్ఞాలు, ఈ చక్రాలు ఎందుకు చేయిస్తున్నాడు సారు, ఇది మనం తెలుసుకోవాలి. యుగయుగాల నుండి ఎందరో ఋషులు సకాలంలో వర్షాలు రావాలని, ప్రకృతి సహకరించాలని యాగాలు యజ్ఞాలు చేశారు. కానీ మన గురువు, మనమందరం కలిసి ఈ చక్రాలు, యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేస్తున్నామంటే, ఒక అగరబత్తి ఇక్కడ వెలిగిస్తే
వీధి చివరి వరకు పరిమళం వెళ్తుందండి, అగరబత్తి ఎక్కడుందో కనిపించదు. అలాగే మనము చేస్తున్న ఈ ప్రాంగణంలోని ఈ చక్రాలు, యజ్ఞాలు, యాగాల యొక్క ఎనర్జీ భూలోకంలోని సకల మానవులలో ప్రవేశించి వారందరూ శాకారులుగా మారడానికి, దేవుళ్ళుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకే గమనిస్తే 1999లో 5,000 మంది ఉన్నాం, 2012కు లక్షలుగా ఎదిగాం, 2022 మనము 1,00,000 దాటిపోయాం. పిఎంసి, యూట్యూబ్, జూ రకరకాలుగా ఈ టెక్నాలజీ ద్వారా మనం దాటిపోయాం. ఈ భూలోకంలో 800 కోట్ల జనాభా ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. మనమందరము రోజు ఒక్కరిని శాకారిగా మార్చి ధ్యానం నేర్పించి ఒక్కరిని దేవుడు చేస్తే 800 రోజుల్లో ఈ భూలోకము సత్యలోకమవుతుంది, దైవలోకమవుతుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుంటే అతి సులభం. 1 10 కావడం కష్టం, 10 100 కావడం కష్టం, 100 1000 కావడం కష్టం. అంతేనండి, 1,000 10,000 10,000 లక్ష 1 కోటి 1,800,000,000,000 కావడం పెద్ద సంగతి కానే కాదు. మనందరం ఎన్నో జన్మల అనంతమైన శక్తితో, దివ్య శక్తితో, అనంతమైన జ్ఞానంతో ఈ భూలోకాన్ని, ఈ ఊరికి దిగి రాలేదు. మన గురువుగారు మనం పెట్టుకున్న సంకల్పం శాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ను పూర్తి చేయడానికి వచ్చామని ఒక క్షణము కూడా మనం మరిచిపోకుండా మన సమయాన్ని, మన జీవితాన్ని అంకితం చేయాలి ఈ సంకల్పానికి. ఇక్కడ కాదు షాబాస్, ప్రతిసారి ఇక్కడ ఉన్నంతకాలం షాబాష్ అని ఒక్క క్షణం వృధా చేయకుండా 1,000 జన్మల్లో చేయాల్సిన పని 1 జన్మలో చేశాడు. మనందరికీ ఎంతో ఆనందాన్నిచ్చాడు. ఈ లోకానికి వదిలి పైలోకి వెళ్ళాక అక్కడ సుభాష్, షాబాష్, ఏం జీవించావయ్యా నువ్వు, నీ సమయాన్ని ఎంత సద్వినియోగం చేశావు, ఎంతమందిని మేల్కొల్పావు, నీ జన్మ ధన్యం. అది మన గురువుగారు మనకు నేర్పించింది. శరీరంతో లేడు ఆయన, ఆ చైతన్యం ఈరోజు మనందరిలో ప్రవేశించింది. దానికి నిదర్శనమే ఇక్కడికి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్ల సంబరం. 2012లో ఎంతమంది వచ్చారో దానికి మించి ఈ యాగానికి వచ్చారు. దీనికి కారణమేమిటి? సార్ చైతన్యం మనందరిలో నిండిపోయి మనమందరం కూడా ఆయన ఏం చేయాలనుకున్నాడో అది సాధించి చూపించామండి. మరి మరుసటి సంవత్సరం యాగానికి దీనికి 100 రెట్లు రావాలి. ఎందుకంటే సార్ చెప్పేవాడు భవిష్యత్తులో కైలాసపురి, పిరమిడ్ వ్యాలీ, ఈ ప్రాంగణాలన్నీ తిరుమలను పుట్టపర్తిని మించిపోతాయి బాబు, రోజుకు కనీసం 10,000 మంది భోజనం చేస్తారు ఈ ప్రాంగణాల్లో అని చెప్పాడండి. ఒకసారి చెప్పాడు ఇదే కడతాళ్ళు ప్రేమ్నాథ్, భూలోకంలో ఎంత ఎనర్జీ పెరిగిందంటే మన ప్రసాదం తింటే మారిపోతారు శాకారులుగా, వాళ్ళు ధ్యానం చేస్తారు అని. చాలామందికి అపోహ అండి, ధ్యానం చేయరేం చేయరు, ఊరికి తినడానికి వస్తారు. దాని వెనుక ఎంత సత్యం ఉందో మన గురువు గారికి తెలుసు. ఎప్పుడు అటువంటి భావన పెట్టుకోకూడదు. మన ఆలోచన చాలా గొప్పదండి. ఈ ఆలోచన బ్రహ్మాస్త్రము, ఈ వాక్కు రామబాణం. నేను ఒక సంకల్పం పెట్టుకున్నా, నా దృష్టి ఎవరి మీద పడినా, నా శబ్దము ఎవరు విన్నా, నా స్పర్శ ఎవరిని తాకినా, నా చేతి ద్వారా ఎవరేమి స్వీకరించినా, నా ఆరాలు ఎవరు ప్రవేశించినా, పంచభూతాలని ఎవరు ఉపయోగించుకున్నా, వాళ్ళందరూ శాకారులు కావాలి, ధ్యాన యోగులు కావాలి, మన గురువుగారు ప్రతిసారి సంకల్పానికి ఉపయోగపడాలని సంకల్పించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆలోచనకు, ఈ వాక్కు ఎంత శక్తి ఉందో చూశాను నేను. జానపాడని పిడుగురాల దగ్గర ఒక ఊరి క్లాస్కి వెళ్ళాను నేను సాయంకాలం 6:30 క్లాస్. అక్కడ ఒక 400-500 మంది అన్ని పల్లెల వాళ్ళు కలుస్తారు. అక్కడ ఒక మేడం గారు ఉన్నారు సత్యవతి అని, ఆ మేడం గారు అరేంజర్ క్లాసు
వాళ్ళే ఇంటి వాళ్ళు 10 మంది కలిసి అంతమందికి వండి భోజనాలు పెడతారు. 66వ రోజు నా క్లాసు, క్లాస్ ముగిసింది, ఇంటికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నా ఆ మేడం నాన్నగారు వచ్చారు. ఆయన 70 ఏళ్ళు ఉంటాయి. సార్, నేను తాగుడు మానేస్తాను, మాంసారం మానేస్తాను, ధ్యానం చేస్తానని నా పక్కన కూర్చున్నాడు. ఆ మేడం ఆశ్చర్యంగా చూస్తోంది. ఏ మేడం అన్నా, సార్ నిన్నటి వరకు 65 మంది మాస్టర్లతో చెప్పించిన మా నాన్న మారలేదు, మీరేమి చెప్పలేదు, ఆయన వచ్చి మీ దగ్గర కూర్చొని నేను తాగుడు మానేస్తాను, మాంసారం మానేస్తాను, ధ్యానం చేశాడు అని. చూసారా, మన ఆలోచన గమనించాలని, ఎరుక అనుక్షణం విచక్షణ అక్షణం, మనం మన ఆలోచన సరి అయినదా సరికానిదా. ఈ నాలుక మీద మాట వచ్చే ముందు ఎరుక ఉండాలి. ఏ మాట వస్తుంది? వదిలే ముందు విచక్షణ ఉండాలి. ఇది సరి అయినదా సరికానిదా? సరి అయిన మాట, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, ఇదే మనస వాచ కర్మణ. వీటిని సరిక్రమంగా ఉపయోగించుకునే జ్ఞానం మనందరికీ ఉంది. కానీ ఒక లక్ష్యము, పట్టుదల, శ్రద్ధ, ఇవి చాలా ముఖ్యం మనం ఎదగడానికి. మనం ఎదిగితే కేవలం మన ఎదుగుదల కాదు, మానవులు ఉంటే మానవలోకం, దేవతలు ఉంటే దైవలోకం. ఈ భూలోకంలో ఉన్న అందరూ ధ్యానం చేసి అందరూ దేవుళ్ళైతే ఈ లోకం దైవలోకం అయిపోయింది. అంటే మనం ఎదిగితే లోకం ఎదిగిందండి, మనం దేవుళ్ళు అయ్యాం. ఈ లోకము ఎదుగుదల, విశ్వము యొక్క ఎదుగుదల. ఈ భూలోకము విశ్వములోనే ఒక భాగము. విశ్వము సృష్టికి మూలమైన అఖండ అనంత దివ్య విశ్వమూల చైతన్యములోని ఒక భాగం. విశ్వం ఎదిగితే ఆ సృష్టికి మూలమైన విశ్వమూల చైతన్యం ఎదుగుతుంది. అంటే గమనించారా, మనం ఎదిగితే సృష్టి ఎదిగింది. అంటే ఎంత అద్భుతమైన జీవితం మంది, ఎంత అద్భుతమైన జ్ఞానంతో మనం జన్మ తీసుకున్నాం. మన జీవితాన్ని ఎంత అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని. ఇదంతా కూడా మనం తప్పకుండా సాధించాలి. మిత్రులరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను మాట్లాడాలంటే చాలా భయపడేవాడిని. ఈ ధ్యానం ద్వారా ఆ భయం అంతా పటాపంచలైపోయి నా లోపల ఉన్న జ్ఞానం అంతా మేల్కొని ఈరోజు ఇలా అందివ్వడానికి ఇంత గొప్ప భాగ్యం దొరికింది నాకు. మరి ఈ ట్రస్ట్ నిర్వాహకులు, ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారు, నేను ఎప్పుడు చూడలేని ఇలా ఇప్పుడు ప్రతి యజ్ఞానికి ప్రతి చక్రానికి వస్తాను. విజయభాస్కర్ రెడ్డి సార్ చూస్తుంటే నాకు పత్రి సారే కనిపిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కుర్రాడిలాగా తిరుగుతూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఆయన వెనక ట్రస్ట్ మెంబర్లు అందరూ ఉన్నారండి, కానీ లీడర్ సరైన వాడు ఉండాలి. ఆ లీడర్షిప్ తీసుకొని ఈరోజు ఇంత అద్భుతంగా ఈ మహాయాగాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు విజయభాస్ రెడ్డి గారికి నా అనంత కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వేదిక తరఫున ప్రేమ్నాథ్ గారికి చిరు సత్కారం. సాంగ్ ప్లీజ్.